రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఉన్న గురుకుల పాఠశాలకు ఉద్దేశపూర్వకంగానే గ్రామ పంచాయతీ నీటి సరఫరా నిలిపివేసిందని అంబేద్కర్ సంఘాల అధ్యక్షుడు కాంపల్లి శ్రీనివాస్ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఉన్న గురుకుల పాఠశాలకు గ్రామ పంచాయతీ నీటి సరఫరా నిలిచిపేసి ఇబ్బందులకు గురి చేయడాన్ని అంబేద్కర్ సంఘాల మండల అధ్యక్షుడు కాంపల్లి శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. వెంటనే అధికారులు దీనిపై స్పందించి విద్యార్థుల మంచినీటి సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం రోజున మండల కేంద్రంలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాలకు వస్తున్న నీటి సరఫరా తొలగించే విషయంలో గ్రామ సర్పంచ్ సుమతి హస్తం ఉందని వెంటనే దీనిపై తగు విచారణ జరిపించాలని అన్నారు. సమస్యపై ప్రధాన ఉపాధ్యాయుడి దృష్టికి తీసుకువెళ్ళగా కొద్ది రోజుల నుండి మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో 2 రోజుల నుండి పంచాయతీ పైప్ లైన్ ద్వారా నీటిని వస్తున్న విషయాన్ని చూసిన సిబ్బంది తొలగించారని అన్నారు. గ్రామ పంచాయతీ పాలక వర్గం గురుకులంపై వివక్ష చూపవద్దని ఈ సమస్య రావడానికి సర్పంచ్ సుమతి కారణం అని ఆరోపించారు. వెంటనే దీనిపై అధికారులు స్పందించి విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని కాంపల్లి శ్రీనివాస్ కోరారు. ఆయన వెంట ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు చాకలి రమేష్, మండల అధ్యక్షులు రఘుపతి, మాజీ సర్పంచ్ నల్ల నర్సయ్య, వార్డు సభ్యులు దీటి నసిములు తదితరులు ఉన్నారు. పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కరువైపోయింది. ఎంపీడీఓ గారు మండల కేంద్రంలో ఉంటారు, మిషన్ భగీరథ నీళ్లు వస్తలేవని తెలియదట. మరి అదే విధంగా సెక్రటరీ గారు ఉంటారు, మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయని చెప్తుండు. మరి సెక్రటరీ కూడా పర్యవేక్షణ కరువైంది, పై అధికారులు ఏం చేస్తారు? సెక్రటరీని వెంటనే సస్పెండ్ చేయాలి, ఎందుకంటే ఆయన పర్యవేక్షణ లేదు, ఆఫీసులో కూర్చుండి ఫోన్ల ద్వారానే నడిపిస్తుండు. మరి ఆయన పర్యవేక్షణ ఉన్నట్టుంటే ఇలా ఈ దుస్థితి ఉండదు. ఒక బీసీ సర్పంచ్ మహిళా రిజర్వేషన్లో గెలిచినావు, మరి అందరిని ఆదుకునే బాధ్యత నీకు ఉంటది కాబట్టి దయచేసి వెంటనే ఒక వారం రోజులలో ఈ స్కూల్ గ్రౌండ్ లో బోర్ వేయాలి, బోర్ వేసి మోటార్ పెట్టాలని మేము విన్నవిస్తున్నాం. మరి ఇప్పటి వరకు కూడా పైప్ లైన్ వేయలేదు, ఇప్పటి వరకు కూడా అక్కడ పెద్ద మోటార్ వేయలేదు. మీదికెళ్ళి ఉన్నటువంటి పైప్ లైన్ కట్ చేసి కక్షపూరితంగా చేయడం ఇది సరైన పద్ధతి కాదు. దయచేసి గౌరవ సర్పంచ్ గారు, నేను కూడా ఒక సర్పంచ్నే, నా గూడూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఏది ప్రభుత్వ సంస్థలు ఉన్నా వాటికి వాటర్ ఫెసిలిటీస్ కల్పించాల్సిన బాధ్యత ఒక సర్పంచ్గా మనకు ఉంటుంది కాబట్టి దీంట్లో రాజకీయాలకు తావు ఇవ్వకుండా, పిల్లల చదువుల మీద మనం రాజకీయాలు చేయకుండా, వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్న టైంలో మీరు ఇలా చేయడం పద్ధతి కాదు. ఇమ్మీడియట్లీ అట్లా స్పందించి మీరు వసతి నీటి వసతి కల్పించాలని కోరుకుంటున్నాం. మరి ఇక్కడ శాశ్వత పరిష్కారం, ఇక్కడ ఇబ్బంది లేకుండా పిల్లలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ మండల ప్రజాప్రతినిధులది, ఆ ప్రభుత్వానిది, స్థానిక సర్పంచ్ గారిది. దయచేసి రాజకీయాలు చేయకుండా పిల్లల దాంట్లో జీవితాలు చెలగాట్లాడద్దని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. జై భీమ్.